కమ్యూనల్ అవార్డ్ 1932 ఆగస్టు 16న అప్పటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ ఈ అవార్డును ప్రకటించినాడు. భారతదేశంలోని ప్రజలు ఒకే జాతికి చెందినవారు కాదని, వారు అనేక వర్గాలతో కూడిన వారని, శాసనసభలో ప్రాతినిధ్యము ఈ వర్గ విభేదాల ఆధారముగానే ఉండాలని, ఇందులో ముస్లింలు, సిక్కులు, ఇండియన్ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, నిమ్న జాతీయులు మొదలగు వారికి కేంద్ర రాష్ట్ర శాసనసభలలో ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయింపబడినవి. ఈ అవార్డు బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు సూత్రములో ఒక భాగముగా ప్రారంభించినారు. ఈ కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకముగా గాంధీజీ పూణే ఎర్రవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినారు. 21 రోజుల అనంతరం మదన్ మోహన్ మాలవ్య, సి రాజగోపాలాచారి మధ్యవర్తిత్వం ద్వారా గాంధీజీ అంబేద్కర్ల మధ్య 1932 సెప్టెంబర్ 25న పూణే ఒడంబడిక జరిగినది. భారతదేశంలో అస్పృశ్యతను పారద్రోలే లక్ష్యముతో 1932 సెప్టెంబర్లో గాంధీజీ హరిజన్ సేవక్ సంఘ్ స్థాపించినారు. దీని తొలి కార్యదర్శి జిడి బిర్లా.